हेलो अंडी, वेलकम टू सीएम महेश किचन। ई रोज रेसीपी आलू बज्जी लेदा बंगाल दुंप बज्जी। नूने पीलचकुंडा तक्कुव पिंडितो एक्कुव बज्जीलु एला चेयालो ई वीडियोलो चूपिस्तुन्नानु। बैचलर्स की अयिते एदैना स्नाक तिनालनिपिस्ते ई आलू बज्जी अयिते हाफ एन अवर्लो चेसुकोवडं इंका तिनडं रेंडू अयिपोतायि। अंटे अंत ईजीगा क्विक्गा चेसुकोवच्चु। मीलो एवरैना मन चानल्नी मोदटिसारिगा चूस्तुन्नट्लयिते प्लीज़ चानल्नी सब्सक्राइब चेयंडी। अलागे पक्कने उन्न बेल ऐकान्नी क्लिक चेयंडी। बेल ऐकान्नी क्लिक चेयडं वल्ल नेनु चेसिन प्रति रेसिपी वीडियो वेंटने मीकु नोटिफिकेशन वस्तुंदी। मन चानल्लो अन्नी मैक्सिमम सिंपल अंड क्विक रेसिपीस नी पोस्ट चेस्तू उंटानु। ముందుగా ఇలా ఒక బౌల్ లోకి శనగపిండిని తీసుకోవాలి। ఇక్కడ నేను 200 గ్రాముల శనగపిండిని తీసుకున్నాను। ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ వామును తీసుకుని వామును ఇలా క్రష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి। వామును క్రష్ చేసి యాడ్ చేయడం వల్ల వాము స్మెల్ బయటికి వస్తుంది, స్మెల్ బాగుంటుంది। నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం అలాగే ఒక చిన్న అల్లం ముక్కను తీసుకుని దంచుకుని లేదా ఇలా తురుముకుని యాడ్ చేసుకోవాలి। आलू बज्जी लो अल्लम फ्लेवर बहुत अलागे ईजी डाइजेस्ट होतुंदी। सो अल्ला स्किप ऐड चेयंडी। चिवरगा इंदुलोकी बज्जी बागा पोंगडानिकी चिटिकेडु वंट सोडा ऐड चेयाली। वंट सोडा कोंचमे ऐड चेयाली, एक्कुव ऐड चेस्ते बज्जी आयिल बागा अब्जर्व चेस्ताई। बज्जी क्रिस्पी रावडानिकी ई शनग पिंडिलो नेनु 2 स्पूनल बिय्यं पिंडिनी ऐड चेसानु। इप्पुडु वीटन्निटिनी ओकसारी पिंडिलो बागा मिक्स चेसुकोनी నెక్స్ట్ ఇందులోకి వాటర్ ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ శనగపిండిని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి। శనగపిండిలో వాటర్ మొత్తాన్ని ఒకేసారి యాడ్ చేస్తే ఉండలు ఫామ్ అవుతాయి, పిండిని కలపడానికి లేట్ అవుతుంది। సో వాటర్ ని ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి। ఇక్కడ నేను తీసుకున్న 200 గ్రాముల శనగపిండితో 30-35 బజ్జీలు ప్రిపేర్ చేయొచ్చు। పిండిని మరీ లూస్ గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేస్తే బజ్జీలు ఆయిల్ ని పీల్చకుండా బాగా పొంగుతూ వస్తాయి। నెక్స్ట్ ఆలూని తీసుకుని నీట్ గా పీల్ ఆఫ్ చేసుకుని ఈ మందంలో స్లైసెస్ గా కట్ చేసుకుని పెట్టుకోవాలి। ఆలూని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ మాత్రం కట్ చేసుకుంటే బజ్జీలు బాగుంటాయి। స్లైసెస్ మరీ పల్చగా ఉంటే బజ్జీలు తింటున్నప్పుడు పిండి తింటున్నట్లుగా ఉంటుంది। నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని పెట్టుకుని ఆయిల్ ని హీట్ చేసుకోవాలి। ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఆలూని శనగపిండిలో ముంచుకొని 1/1 ఆయిల్ లోకి యాడ్ చేసుకోవాలి। బజ్జీల్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఫ్లేమ్ ఎప్పుడూ కూడా మీడియం ఫ్లేమ్ లో ఉండాలి। హై ఫ్లేమ్ లో ఉంటే బజ్జీలు వేయగానే బజ్జీలు కలర్ చేంజ్ అవుతాయి, లోపల ఉడకవు। అలా అని లో ఫ్లేమ్ లో ఉంటే బజ్జీలు ఆయిల్ ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాయి। సో ఫ్లేమ్ ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్ లో ఉండాలి। మీడియం ఫ్లేమ్ లో ఉంటే బజ్జీ ఆయిల్ లో వేయగానే బాగా పొంగుతూ పైకి వస్తుంది, అలాగే ఆయిల్ ని కూడా చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది। ఇలా బజ్జీలన్నింటిని 1/1 ఆయిల్ లో యాడ్ చేసుకొని బజ్జీలన్నీ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఒక వైపు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపుకి కూడా టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। చూడండి, బజ్జీలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చాక ఈ బజ్జీల్ని ఆయిల్ నుండి తీసేసుకోవాలి। చూస్తున్నారు కదా, బజ్జీలు ఆయిల్ ని అసలు అబ్జర్వ్ చేయలేదు। నెక్స్ట్ అలాగే మిగిలిన బజ్జీలన్నింటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి। చూసారు కదా, ఆలూ బజ్జీని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ కదా, మరి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి। చూడండి, బజ్జీలకి ఆయిల్ అసలు లేదు, బజ్జీలు ఆయిల్ ని అబ్జర్వ్ చేయలేదు। మీకు ఈ బంగాళ దుంప బజ్జీలు పెద్దగా కావాలి అంటే బంగాళ దుంపని కొంచెం పెద్దవి తీసుకుంటే సరిపోతుంది। ఇక్కడ నేను చిన్న బంగాళ దుంపల్ని తీసుకొని ప్రిపేర్ చేశాను కాబట్టి బజ్జీ సైజ్ మీడియం గా ఉన్నాయి। మీరు కూడా ఇలా కని చేశారంటే ఆయిల్ ని పీల్చకుండా బాగా పొంగుతూ వస్తాయి। మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే, మీరు కానీ నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి। అలాగే లైక్ మరియు కామెంట్ చేయండి।